వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి. సో మరి అక్కడ ఎలా ఉంది స్వర్గసీమలో ఆ శాండిల్వుడ్ ఫార్మ్ హౌస్ ఏ విధంగా ఉంది, ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి మనం తెలుసుకుందాం. పదండి. స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిర్లసీమ ప్రాజెక్టు వన్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి మనకి బెంగళూరు హైవేకి పక్కనే ఉన్న బూర్గుల రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. సో మరి ఫార్మ్స్కి వెళ్దాం, రండి. నిజంగానే స్వర్గసీమ శాండిల్వుడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత నిజంగా భూతల స్వర్గంలాగే అనిపించింది నాకైతే. సో మరి ఇక్కడ ఇంత దూరంలో షాద్నగర్లో ఉంది ఇది, ఇక్కడ ఇలాంటి వెంచర్స్ వీళ్ళు స్టార్ట్ చేయటము, సో మరి ఇక్కడ సామాన్యులకి అందుబాటు ధరల్లో ఉన్నాయా, అసలు అందరూ దీన్ని కొనుగోలు చేయొచ్చా, వన్ ఫైండ్ ఏ జాబ్ చేస్తున్నా కానీ బిజినెస్ చేస్తున్నా కానీ ఎవరికైనా ఒక ప్రాపర్టీ అనేది తీసుకోవాలనే లక్ష్యంగా ఉంటుంది. సో మరి మనకి అందుబాటు ధరలో ఉన్నాయా, ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి అనే విషయాల గురించి మనం స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ MD చంద్ర చంద్రశేఖర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. అలాగే సార్, ఇప్పుడు వెంచర్స్ అంటే చాలామంది నార్మల్గా చిన్న చిన్న లేఅవుట్స్ వేసేసి అలా డెవలప్ చేసేస్తూ ఉంటారు, కానీ మీది చూస్తే మాత్రం ఇక్కడ లోపల నేను కూడా రాగానే ఫస్ట్ వెళ్ళి విజిట్ చేశాను అనమాట. అన్ని గోశాల కట్టించారు, కాంపౌండ్ వాల్ కూడా ఇట్లా చాలా పెద్దగా చేశారు. సో ఎందుకు ఇంత డెవలప్ చేశారు, అసలు ఇవన్నీ ఎందుకు కట్టారు మీరు? ప్లాట్ అమ్మితే ఎవరైనా అమ్ముతారండి, ప్లాట్ ఒక్కటే అమ్మితే అప్రిషియేషన్ రాదండి. ప్లాట్తో పాటు ఇందులో చాలా అంశాలు ఉంటాయి. ఏ అంశాలంటే బ్రాండ్ వాల్యూ, అంటే ఈ స్వర్గసీమలో కొన్న ప్లాట్ అంటే ఎవరైనా వచ్చి బయట వాళ్ళు భవిష్యత్తులో అమ్ముకోవాలనుకుంటే ఓ స్వర్గసీమల ప్లాట అక్కడైతే బాగా సౌకర్యాలు ఉంటాయని కొనుక్కోగలగాలి, అది బ్రాండ్ వాల్యూ. దానికోసం అని చెప్పి రాతి గోడలు కట్టినా కానీ, ఇప్పుడు 1 crore liter ఫామ్ పాండ్ డెవలప్ చేసాం, అట్లానే పార్కులు కానివ్వండి, దానిలో గజీబులు అని, కిడ్స్ ప్లే ఏరియా, గోశాల, ఈ రోడ్లు కానీ ఇవన్నీ ఇలా డెవలప్ చేయడానికి కారణం ఏంటంటే మీరు ఇలా ఉంటుంది స్వర్గసీమ అంటే ఇంత బ్రాండు అనేది రావాలండి. అలాగే కస్టమర్స్ ఏంటంటే మమ్మల్ని నమ్మి కొన్నారు, వాళ్ళు కొన్నప్పుడు ఏం లేదు, ఇక్కడ రాతి గోడలు లేవు, ఓన్లీ పెద్ద మట్టి దెబ్బలాగా ఉండేది. నా మీద నమ్మకంతో, మా కంపెనీ మీద విశ్వాసంతో మేము గతంలో బాచిపల్లి ఏరియాలో ఇల్లు కట్టినప్పుడు క్వాలిటీగా ఇచ్చామని ఆ నమ్మకంతో కొన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా సంతోషిస్తున్నారు, అయ్యో ఒక ప్లాట్ కొన్నాం లేకపోతే 2 ప్లాట్లు కొన్నాం ఇంకా ఎక్కువ కొనుక్కుంటే బాగుండేది అనుకుంటున్నారు. అది బ్రాండ్ వాల్యూ అండి. మా కంపెనీ అంటే అది ట్రస్ట్ కోసం, నమ్మకం కోసం. మా మార్జిన్స్ పూర్తిగా తగ్గించుకొని నేను సాటిస్ఫైడ్ అండి. నా లైఫ్ నేను మార్జిన్ పూర్తిగా తగ్గించుకొని కంపెనీ కస్టమర్స్కి గ్రోత్ ఉంటుంది బాగా చేస్తేనే మేము ఇలా చేస్తున్నాం. అలా అదేగాక శ్రీగంధం చెట్లు పెడుతున్నాం కాబట్టి భవిష్యత్తులో ఈ దొంగతనాలు కానీ స్మగ్లింగ్ కానీ జరగకుండా ఉండటం కోసం ఇంత పెద్ద రాతి గోడ కట్టామన్నమాట, సెక్యూరిటీ పర్పస్. గంధం చెట్లు విలువైనవి కాబట్టి 15 ఇయర్స్ తర్వాత అయితే గోడలు కట్టడం లేకపోతే సాధ్యం కాదు కాబట్టి స్టార్టింగ్లోనే ఇక్కడ రాతి గోడ కట్టి వాళ్ళకి ఆ సౌకర్యం కల్పించామండి. అలాగే ఇప్పుడు బయట ఎవరన్నా ఒక ల్యాండ్ తీసుకోవాలన్నా, చిన్న ప్లేస్ కొనాలన్నా, ఇంట్లో మెయిన్ ఎవరో వాళ్ళు మాత్రమే వెళ్ళి విజిట్ చేయడం కానీ చూడటం కానీ వాళ్ళ డిసిషనే ఉంటుంది. కానీ మీరు మాత్రం మా దగ్గరికి రావాలంటే కుటుంబంతో సహా ఫ్యామిలీతో సహా రండి అని చెప్పారు, దానికి రీజన్ ఏంటంటారు? అంటే ఇక్కడ వాతావరణం చూసారు కదండి, ఇది ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఈ ఫ్యామిలీతో వస్తే ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళకి కూడా ఒక పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది. ఇన్ని చెట్లు ఉంటాయి, ఇంత ల్యాండ్స్కేపింగ్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తే ఓకే మాకు ఇలా ఉంటుంది కదా అని ఫీల్ అవుతారని. రెండోది ఏంటంటే ఇది ఓన్లీ ప్లాట్ కొని వాళ్ళు వదిలేసేటం కాదు, ప్లాట్ కొన్న తర్వాత గెస్ట్ హౌస్ ఉంది, సెకండ్ లేఅవుట్లో అయితే రిసార్ట్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ కదా ఎంజాయ్ చేయాల్సింది. అందుకని నేను ఫ్యామిలీతో రమ్మని అడుగుతాను. ఈవెన్ ఫ్యామిలీ కాకుండా వచ్చినా వెల్కమ్ అండి, వచ్చి చూస్తారు. కానీ ఫ్యామిలీ అంతా వస్తే ఏంటంటే వాళ్ళకు అవుటింగ్ వచ్చినట్టు ఉంటుంది. మీకు మీరు గమనించి ఉంటారు, ఇక్కడ సినిమాటోగ్రాఫర్ తోటక్కే నాయుడు గారు ఇక్కడికి వచ్చారండి. వారు ఎన్నో దేశాలు, అంటే బహుశా ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి ఉంటారు ఆ సినిమాటోగ్రఫీలో, నంబర్ 1 కెమెరామ్యాన్ అని తెలుగు. వారు ఇక్కడికి వచ్చి, ఇప్పుడు మన పుష్ప కూడా వారే కెమెరామ్యాన్, వారు ఇక్కడికి వచ్చి షూట్ చేశారు. షూట్ చేసినప్పుడు షాక్ అనమాట ఆయన. ఆయన చెప్పింది ఏంటంటే
నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక ప్రదేశాలు తిరిగాను. హైదరాబాద్కి ఇంత సమీపంలో ఇంత అద్భుతమైన వెంచర్ నేను ఇంత అసలు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊటీలాగా డెవలప్ చేశారని కితాబు ఇచ్చారు. నేను నిజంగా మర్చిపోలేను అనమాట. ఎందుకంటే అంత పెద్ద కెమెరామ్యాన్, ఇన్ని దేశాలు తిరిగిన ఆయన ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతంగా ఉందని వాళ్ళు ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి చెప్పారు. తర్వాత మేము దాన్ని ఒకసారి కెమెరా ముందు చెప్పమని చెప్పి చెప్పించి దాన్ని యాడ్ కింద కూడా ప్రమోట్ చేసుకుంటున్నాం. మీరు ఎవరైనా సరే బయట వాళ్ళు, ఇప్పుడు నేను కెమెరా ముందు చెప్తున్నాను, ఎవరైనా సరే వచ్చి చూడండి. మనం కనీసం 20,000 రూపాయలు 30,000 రూపాయలు గజం కొనే చోట కూడా ఈ డెవలప్మెంట్ చేశారని నేను అనుకోను. ఇంత పెద్ద వెంచర్లు ఎవరు కూడా ఈ రాతి గోడలు కట్టడం కానీ ఇలా చేయరు. మేము ఇలా చేయడానికి కారణం వల్ల కూడా ఏంటంటే, ఆ రాతి గోడ నాకు పర్సనల్గా ఉపయోగం కాదు, అందరికీ ప్లాట్లు కొన్న అందరికీ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఈ ఖర్చు వల్ల ప్రతి ప్లాట్ ఓనర్కి అప్రిషియేషన్ వస్తుంది, అందుకని చెప్పి ఈ డెవలప్మెంట్స్ అని చేసామండి. సో అంటే ఇప్పుడు కస్టమర్స్కి అంటే స్టార్టింగ్లోనే అంటే సామాన్యులు కూడా కొనచ్చా అనే సందేహం ఒకటి వచ్చింది మాకు. సో అంటే స్టార్టింగ్లోంచే అంటే ఈ స్కీమ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్లాట్లు వచ్చేటప్పటికి 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ వెంచర్లో. అంటే ఇది బూర్గుల వెంచరు, షాద్నగర్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, హైవే నుంచి 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది కాకుండా తిరుమలాపూర్లో వచ్చినట్టు 325 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయి, అక్కడ 4,900. అంటే మీరు అడిగింది నాకు అర్థమైంది, ఇన్వెస్ట్మెంట్ ఎంతతో స్టార్ట్ చేయొచ్చు? 12 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఈ వెంచర్లో కొనవచ్చు. బూర్గుల వెంచర్లో రేటు తక్కువే, 4,900, కానీ చిన్న ప్లాట్లు లేకపోవడం వల్ల అక్కడ 325 గజాల ప్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు 16 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉంటే బాలానగర్ వెంచర్ అంటాం, తిరుమలాపూర్లో ఉంటుంది, ఆ వెంచర్లో కొనవచ్చు. అక్కడ ఒక రిసార్ట్ కూడా ఉంది. ప్రస్తుతానికైతే 12 లక్షలు పెడితే ఇక్కడ ఈ వెంచర్లో పర్చేజ్ చేయొచ్చు. అక్కడైతే నేమన్నా 16 లక్షల నుంచి ఉన్నాయన్నమాట. ఫామ్ ల్యాండ్ వచ్చి 1/2 ఏకర్ కొనాలంటే 60 లాక్స్, అది 2,500 పడుతుంది గజం. కానీ మినిమం 1/2 ఏకర్ కొనాలి రూల్స్ ప్రకారం. ఇప్పుడు 1/2 ఏకర్ అమ్మాలి ఫామ్ ల్యాండ్ అని పెట్టారు కాబట్టి 1/2 ఏకర్ ఫామ్ ల్యాండ్ వచ్చేటప్పుడు 60 లాక్స్ అవుతుంది. ఇది బడ్జెట్. దీనికి ఏంటంటే స్కీమ్స్ ఉంటాయి, ఫాస్ట్ పేమెంట్ ఉంటే కొంత ధర తగ్గుతుంది, అలాగే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత 45 డేస్ టైం ఉంటుంది, 45 డేస్ లోపల కట్టుకోవచ్చు. ఇవి ఇలా ఉంటుంది, ఈఎంఐ లాంటి సౌకర్యం లేదు. ఓకే సార్, భూతల స్వర్గం లాగా ఉన్నటువంటి ఈ స్వర్గసింహ శాండల్వుడ్ ఫామ్ హౌస్కి నిజంగానే చాలా బాగా తీర్చిదిద్దారు మీరు. సో ఇందులో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి మనము పర్చేస్ చేయొచ్చు కొనుక్కునే వాళ్ళు కానివ్వండి, సో ఫ్యూచర్లో షాద్నగర్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనే చాలా విషయాల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యస్, చూసారు కదండి స్వర్గసీమ శాండల్వుడ్ ఫామ్, సారీ సిరులసీమ 1. సో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు. సో ఇది వాల్టీ స్పెషల్ ప్రోగ్రామ్, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.